హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ రమ్యా స్లైస్ ఆఫ్ లైఫ్. నేను రమ్య. సో ఇవాళ వీడియో వచ్చేసి ఒక అమెజాన్ హాల్ అండి. కొన్ని షార్ట్ కుర్తీ ఫ్రాక్స్ అయితే తీసుకున్నాను నేను అమెజాన్ నుంచి. యాక్చువల్లీ ఇవైతే చాలా షార్ట్ లెంత్ వచ్చాయి, అంటే నాకైతే నీ లెంత్ కన్నా కొంచెం కిందకి, కొన్ని అయితే నీ లెంత్ పైకి కూడా వచ్చాయి. నేను అంత షార్ట్ లెంత్ అయితే కుర్తీ ఫ్రాక్స్ లాగా యూజ్ చేయను. ఒకవేళ మీకు ఇష్టమైతే ఆ లెంత్ వేసుకోవడం కంఫర్టబుల్ అయితే యూ కెన్ గో ఫర్ దీస్ అండి. చాలా బాగున్నాయి షార్ట్ లెంత్కి వేసుకోవడానికి. నేనైతే వీటిని స్ట్రైట్ కట్ ప్యాంట్స్ మీద జీన్స్ పైన పేరప్ చేసుకోవడానికి అయితే వేశాను. చాలా కంఫర్టబుల్ అండ్ షీక్ లుక్ అయితే వస్తుందండి, స్పెషలీ స్ట్రైట్ కట్ ప్యాంట్స్ మీద పేరప్ చేస్తాను. అండ్ ఇవన్నీ కూడా యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్ కుర్తీ ఫ్రాక్స్ కాబట్టి కొంచెం యోక్ పార్ట్ అండ్ ఫ్రాక్ పార్ట్ లాగా సెపరేట్ గా వస్తుంది. ఒకవేళ మీకు బెల్లీ ఫ్యాట్ కానీ ఎక్కువ ఉన్నా, లేకపోతే లోవర్ హెవీ బాడీ ఉన్నా, హాగ్ గ్లాస్ బాడీ షేప్కి అండ్ పియా బాడీ షేప్కి చాలా సెట్ అవుతాయండి ఇవాళ చూపించేవన్నీ కూడా. లోవర్ ఏరియా అండ్ బెల్లీని బాగా కవర్ చేస్తూ మంచి ఒక షీక్ లుక్ అయితే క్రియేట్ చేస్తాయి ఇవి. స్పెషలీ ఇట్లాంటి షార్ట్ కుర్తీస్ కొంచెం స్ట్రైట్ కట్ ప్యాంట్స్ పైన ఆర్ లేకపోతే మామీ ఫిట్ జీన్స్, స్ట్రైట్ జీన్స్ పైన పేరప్ చేస్తే చాలా మంచి లుక్ అయితే వస్తాయి. సో లింక్స్ అన్ని అయితే డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉన్నాయి. ఒకవేళ ఏదైనా ప్రొడక్ట్ నచ్చి పర్చేస్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ చెక్ చేయండి, లింక్స్ అన్ని అవైలబుల్గా ఉంటాయి. అండ్ నా వీడియో కనుక నచ్చితే నేను ఎక్కువగా ఇలాంటి హాల్ వీడియోస్ అండ్ ఫ్యాషన్ రిలేటెడ్ కంటెంట్ పైన వీడియోస్ అయితే పోస్ట్ చేస్తుంటాను. ఇలాంటి కంటెంట్ పైన ఇంట్రెస్ట్ ఉండి నా వీడియోస్ కనుక నచ్చితే డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే చిన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. ఇది వచ్చేసి ఫస్ట్ వన్ అండి, మంచి పింక్ కలర్ అయితే చాలా బాగుంది. సో కమింగ్ టు ద కుర్తీ, ఆల్రెడీ టోల్డ్ యోక్ పార్ట్ అండ్ ఫ్రాక్ పార్ట్ సెపరేట్ గా వస్తుందండి. ఇట్లా సెపరేట్ యోక్ పార్ట్ ఫ్రాక్ పార్ట్ వస్తుంది అండ్ అన్నింటికి కూడా స్లీవ్ ప్యాటర్న్ అయితే ఇలా డిఫరెంట్ గానే వచ్చింది. దీనికి యోక్ పార్ట్ పైన అంతా ఇట్లాగా సింపుల్ ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ అయితే వచ్చింది, మిషన్ ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ అండ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుందండి. కొంచెం మార్బుల్ ప్రింట్ టైప్ లో ప్రింట్ కూడా డిఫరెంట్ వచ్చింది దీనిపైన, టై అండ్ డై స్టైల్లోని. టై అండ్ డైస్ చాలా ట్రెండ్ లో ఉన్నాయి ఇప్పుడు. అండ్ దీనికి స్లీవ్స్ వచ్చేసి ఇలా లాంగ్ స్లీవ్స్ లాగా వచ్చి కింద బెల్ స్లీవ్ లాగా అయితే వచ్చింది. అండ్ స్లీవ్స్ పైన కూడా మనకి మంచి ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ అయితే వచ్చిందండి, మిషన్ ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్. ఓవరాల్ గా లుక్ అయితే చాలా బాగుంది. అండ్ కింద ఫ్రాక్ ఏంటంటే ఇలా చిన్న ప్లీట్స్ వచ్చి ఫ్రాక్ లాగా వచ్చి కింద మనకి ఇట్లాగా ఇంకొక చిన్న లేయర్ లాగా వచ్చి కిందంతా టాజిల్స్ లాగా అయితే వచ్చింది. స్లీవ్స్ కి కూడా మనకి ఇట్లాగే సేమ్ టాజిల్స్ లాగా అయితే వచ్చిందండి. ఓవరాల్ గా వేసుకుంటే లుక్ అయితే చాలా బాగుంది, స్పెషలీ ఏదైనా స్ట్రైట్ కట్ ప్యాంట్స్ ఆ లేకపోతే ట్యూలిప్ ప్యాంట్స్ పైన కూడా చాలా బాగుంటుంది. ఏదైనా వైట్ కలర్ ట్యూలిప్ ప్యాంట్స్ మీద పేరప్ చేస్తే చాలా మంచి లుక్ వస్తుందండి. అంటే రెగ్యులర్ లెగ్గింగ్ లాగా కాకుండా కొంచెం ఏదైనా డిఫరెంట్ బాటమ్స్ పైన కుర్తీస్ ట్రై చేయాలంటే ఇలాంటి కుర్తీస్ అయితే చాలా మంచి లుక్ వస్తుంది. పటియాలా ప్యాంట్స్, ట్యూలిప్ ప్యాంట్స్, యాక్చువల్లీ పటియాలాస్ అవుట్ ఆఫ్ ట్రెండ్ అయిపోయాయి. సో ఎక్కువ ఏదైనా ట్యూలిప్ ప్యాంట్ పైన లేకపోతే ఇప్పుడు కొత్తగా వస్తున్న ఆఫ్ఘన్ ప్యాంట్స్ పైన అది పేరప్ చేస్తే చాలా మంచి లుక్ వస్తుందండి. ఇది స్ట్రైట్ కట్ ప్యాంట్స్ పైన, జీన్స్ పైన కూడా చాలా బాగుంటుంది. స్పెషలీ కొంచెం టాల్గా ఉండే వాళ్ళకి చాలా బాగుంటుంది. ఒకవేళ మీకు బెల్లీ ఫ్యాట్ అండ్ లోవర్ హెవీ బాడీ ఉన్నా కూడా యూ కెన్ యూజ్ దీస్ కైండ్ ఆఫ్ టాప్స్ అండి. అండ్ ఇక్కడైతే ఇలా టాజిల్స్ లాగా వచ్చాయి టై చేసుకోవడానికి. ఇక్కడ చిన్న కీ హోల్ లాగా వచ్చి ఇలా టాజిల్స్ అయితే వచ్చాయండి టై చేసుకోవడానికి. ఇది వచ్చేసి నెక్స్ట్ వన్ అండి. ఇది మంచి ఇండిగో కలర్లో వచ్చింది. ఇది కూడా ఆల్మోస్ట్ లైక్ సేమ్ ప్యాటర్న్ లాగే వచ్చింది, ఫస్ట్ చూపించినట్టు సేమ్ ప్యాటర్న్. యోక్ పార్ట్ ఫ్రాక్ పార్ట్ సెపరేట్గా వచ్చింది. అండ్ స్లీవ్స్ వచ్చేసి ఇలా బెల్ స్లీవ్స్ లాగా వచ్చి కింద లైక్ ప్యాటర్న్ అయితే డిఫరెంట్ వచ్చిందండి, డిఫరెంట్ ప్యాటర్న్ లాగా అయితే వచ్చింది. అంటే క్లాత్ ప్యాటర్న్ అయితే చేంజ్ అయింది. దీనిపైన కూడా మనకి మంచి ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ అయితే వచ్చింది, కంప్లీట్ కాంట్రాస్ట్ కలర్స్ తో మనకి ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ అయితే వచ్చింది. నావీ బ్లూ కలర్ పైన ఇట్లా వైట్ ప్రింట్ వచ్చిన దానిపైన మనకి ఇలాగా కంప్లీట్ కాంట్రాస్ట్ కలర్తో మిషన్ ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ అయితే వచ్చింది. సింపుల్ రౌండ్ నెక్ అండ్ ఇక్కడ చిన్న స్లిట్ లాగా అయితే వచ్చింది, వీ షేప్ స్లిట్ లాగా. ఇది కూడా ఫ్రమ్ బ్రాండ్ ఇండారా అండ్ సైజ్ ఎక్స్ట్రా స్మాల్ తీసుకున్నాను. దీనిపైన అంతా మనకి ఇలా మంచిగా ప్రింట్ అయితే వచ్చింది అండ్ యోక్ పార్ట్ ఫ్రాక్ పార్ట్ సెపరేట్ గా వచ్చింది. నేను యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్ ఇది ఏంటంటే కొంచెం మనకి ఫ్యాబ్రిక్ ప్యాటర్న్ డిఫరెంట్ వచ్చిందండి. యోక్ పార్ట్ పైన వచ్చిన ఫ్యాబ్రిక్ అంతా ఇక్కడ సైజ్ లా వచ్చింది అండ్ ఇక్కడ సెంటర్ లో అయితే వేరే ప్రింట్ ఫ్యాబ్రిక్ తో ఇట్లా మనకి ప్లీట్స్ వచ్చి సెంటర్ లో వేరే కలర్ అయితే వచ్చింది. అండ్ కింద ఇంకొక లేయర్ ఏంటంటే డిఫరెంట్ ప్యాటర్న్ తో అయితే మనకి ఇలాగా కింద ఇంకొక లేయర్ లాగా వచ్చింది. ఇట్లాగా హ్యాంగింగ్ స్టాజిల్స్ అయితే వచ్చాయి, కిందన వచ్చాయి అండ్ స్లీవ్స్ కి కూడా వచ్చాయి. స్లీవ్స్ కూడా మనకి ఫ్రాక్ పార్ట్ వచ్చినట్టు ఇట్లా కింద బార్డర్ డిఫరెంట్ కలర్ లో వచ్చినట్టు ఇక్కడ బెల్ స్లీవ్ కి కూడా డిఫరెంట్ కలర్ లో బార్డర్ అయితే వచ్చింది. ఇది కూడా ఓవరాల్ గా లుక్ అయితే చాలా బాగుందండి, మంచి స్టైలిష్ లుక్ అయితే యాడ్ చేసింది.
ఏదైనా వెకేషన్స్ కానీ సింగిల్ పీస్ లాగా ఒకవేళ ఈ లెంత్ మీకు కంఫర్టబుల్ అయితే వేసుకుంటే చాలా స్టైలిష్ గా ఉంటుంది లుక్ అయితే. ఇది వచ్చేసి నెక్స్ట్ వన్ అండి, కంప్లీట్ ప్యూర్ వైట్ కలర్ లో వచ్చింది. ఇది కూడా ప్యాటర్న్ ఆల్మోస్ట్ సేమ్ అండ్ ఇదైతే కొంచెం లెంత్ షార్ట్ వచ్చింది మిగిలిన వాటి కన్నా. ఇదైతే వన్ ఆఫ్ మై ఫేవరెట్ అండి. వైట్స్ యూజువలీ నాకు చాలా ఇష్టము వైట్స్ అంటేనే, అండ్ వైట్స్ కంపల్సరీ ఆల్మోస్ట్ ప్రతి వైట్ కొంచెం ట్రాన్స్పరెంట్ గానే ఉంటుంది బికాస్ ఆఫ్ ద కలర్, లైక్ లైట్ కలర్ మూలన మనకి ఖచ్చితంగా ట్రాన్స్పరెంట్ గానే ఉంటుంది. ఇది కూడా కొంచెం ట్రాన్స్పరెంట్ గానే ఉండిందండి. మనకి జీన్స్ పైన పేరప్ చేస్తే చాలా బాగుంటుంది, స్పెషలీ ఏదైనా మంచి డార్క్ బ్లూ కలర్ డెనిమ్ జీన్స్ పైన పేరప్ చేస్తే చాలా మంచి లుక్ వస్తుంది. ఒకవేళ మీరు షార్ట్ హైటెడ్ అయితే యాంకిల్ లెంత్ జీన్స్ ప్రిఫర్ చేయండి. సో కమింగ్ టు ద కుర్తీ, ఇట్లా మనకి మంచిగా లైక్ సెల్ఫ్ ఇలా సెల్ఫ్ కలర్ థ్రెడ్తో మనకి కొంచెం చికెన్ కారీ వర్క్ లాగా అనిపిస్తుంది. యాక్చువల్లీ చికెన్ కారీ కాదండి, ఇది సమ్ ర్యాండమ్ మిషన్ ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్, బట్ ఏంటంటే చూడ్డానికి చికెన్ కారీ స్టైల్లో లుక్ అయితే వచ్చింది మనకి. ఇట్లాగే యోక్ పార్ట్ వచ్చి హై కాలర్ లాగా వచ్చి ఇక్కడ అంతా మనకి బటన్స్ అయితే వచ్చాయి. ఇవన్నీ కూడా షో బటన్సే, ఏ బటన్స్ ఓపెన్ అవ్వ మనకి. స్లీవ్స్ వచ్చేసి ఇట్లా 3x4 స్లీవ్స్ వచ్చి, స్లీవ్స్ కి కూడా ఇలాగ బెల్ స్లీవ్ లాగా వచ్చాయి. మనకి డ్రెస్ పైన ఏంటంటే ఇలా సెల్ఫ్ కలర్తో ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ వచ్చింది, బట్ స్లీవ్స్ పైన ఏంటంటే ఇట్లాగా సెల్ఫ్ వీవ్ తో డాట్స్ లాగా వచ్చిందండి స్లీవ్స్ పైన అంతాని. అండ్ హ్యాండ్స్ కి ఏంటంటే ఇలా హుకాబా మెటీరియల్ ఫ్యాబ్రిక్ తో మనకి ఇట్లాగా డీటెయిలింగ్ అయితే వచ్చింది. అండ్ ఇక్కడ ఇలా రఫల్స్ లైక్ టాజిల్స్ లాగా అయితే వచ్చింది. కింద ఫ్రాక్ పార్ట్ కూడా మనకి డిఫరెంట్ లైక్ డిఫరెంట్ లేయర్స్ లాగా వచ్చింది. యోక్ పార్ట్ ఉన్నట్టే మనకి ఫ్రాక్ పార్ట్ స్టార్టింగ్ లో అయితే ఇలా ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ వచ్చింది. నెక్స్ట్ లేయర్ ఏంటంటే మనకి ఇట్లాగా స్లీవ్స్ కి వచ్చినట్టు డాట్స్ వచ్చినట్టు డాట్స్ వచ్చింది. అండ్ కింద ఏంటంటే ఇట్లా హుకాబా ఫ్యాబ్రిక్ తో ఇలా కింద లేయర్ అయితే వచ్చింది. మొత్తం అంతా కూడా డిఫరెంట్ లైక్ అవడానికి వైట్ అయినా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్యాటర్న్ తో వచ్చింది మనకి ఈ ఫ్రాక్ అంతా కూడా. అండ్ కింద అంతా ఇలాగా రఫుల్ ఇలా టాజిల్స్ లాగా అయితే వచ్చింది. ఇది వచ్చేసి నెక్స్ట్ వన్, ఇది ఫస్ట్ చూపించిన పింక్ దాని లాగా మోర్ ఆర్ లెస్ సేమ్ టైప్ లో వచ్చిందండి మనకి. ఇది కూడా నేను ఇండోయారా బ్రాండ్ అండ్ సైజ్ ఎక్స్ట్రా స్మాల్ తీసుకున్నాను నేను. కమింగ్ టు ద కుర్తీ, ఇట్లా యోక్ పార్ట్ అండ్ ఫ్రాక్ పార్ట్ సెపరేట్ గా వస్తుంది. యోక్ పార్ట్ పైన అంతా ఇట్లా హెవీగా మిషన్ ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ వస్తుంది యోక్ పార్ట్ పైన. అండ్ స్లీవ్స్ పైన అంతా కూడా మనకి ఇలా ఫుల్ గా మిషన్ ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ అయితే వస్తుంది సెల్ఫ్ కలర్ తోని. సెల్ఫ్ కలర్ తో రావడం వల్ల లుక్ అయితే చాలా సెటిల్ గా ఎలిగెంట్ గా అయితే ఉండిందండి ఇలా సెల్ఫ్ కలర్ తో రావడం వల్ల. నెక్ అయితే ఇలా సింపుల్ రౌండ్ నెక్ వచ్చి ఇక్కడ టై చేసుకోవడానికి టాజిల్స్ అయితే వచ్చాయి. అండ్ ఇక్కడ అయితే చిన్న స్లిట్ లాగా కూడా వచ్చింది, ఇలా వి షేప్ స్లిట్ లాగా వచ్చింది. అండ్ దీని హ్యాట్ స్లీవ్స్ పైన కూడా మనకి మొత్తం అంతా ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ వచ్చింది. దీనికి బెల్ స్లీవ్స్ వచ్చాయండి. మనకి ఫ్రాక్ పైన ఏదైతే ప్యాటర్న్ ఫ్యాబ్రిక్ ఉందో అదే ఫ్యాబ్రిక్ తో మనకి ఇక్కడ బెల్ స్లీవ్ లాగా వచ్చి కిందంతా ఇలాగ టాజిల్స్ అయితే వచ్చాయి. ఇట్లా ఫుల్ గా నీట్ గా టాజిల్స్ అయితే వచ్చాయి దీనికి. అండ్ కింద ఫ్రాక్ పార్ట్ వచ్చేసి మనకి ఇట్లాగా చిన్న చిన్న రఫల్స్ తో 2 లేయర్స్ లాగా ఫ్రాక్ పార్ట్ సారీ 3 లేయర్స్ లాగా వచ్చిందండి ఫ్రాక్ పార్ట్. ఇక్కడ ఒక లేయర్, ఇక్కడ ఒకటి, అండ్ కింద ఒకటి. అండ్ కింద లేయర్ కి మనకైతే ఇట్లాగా రఫల్స్ లాగా వచ్చాయి. ఇది ఏంటంటే ఇందాక చూపించిన వైట్ దానికన్నా లెంత్ అయితే కొంచెం ఎక్కువే వచ్చిందండి. ఇది ఆల్మోస్ట్ నీ లెంత్ కన్నా పైకి నీ లెంత్ వరకు అయితే వస్తుంది. ఇట్లాంటివి ఏదైనా జీన్స్ పైన కానీ ఓ లేకపోతే స్ట్రైట్ కట్ ప్యాంట్స్ పైన ట్యూలిప్ ప్యాంట్స్ పైన చాలా బాగుంటుంది, మంచి స్టైలిష్ లుక్ వస్తుందండి. డిఫరెంట్ బాటమ్స్ మీద ట్రై చేయాలనుకున్నప్పుడు ఇట్లాంటి కలెక్షన్ చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి లాస్ట్ వన్, ఇది కలర్ నాకు ఓకే ఓకే అనిపించిందండి. కొంచెం లైట్ బ్రౌన్ కలర్ లో వచ్చింది అండ్ ఇది కూడా ఫ్రాక్ స్టైల్ లాగా వేసుకోవడానికి చాలా బాగుంటుంది ఒకవేళ ఈ లెంత్ కంఫర్టబుల్ అయితే మీకు. అండ్ దీనికి కూడా మనకి ఇది కూడా ఇండోయారా బ్రాండ్ సైజ్ స్మాల్ వచ్చింది. సింపుల్ రౌండ్ నెక్ అండ్ ఈ యోక్ పార్ట్ పైన కూడా మనకి ఇలాగా బ్లాక్ కలర్ తో మంచి ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ అయితే వచ్చింది. ఇదంతా కూడా మిషన్ ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ అండి. ఇలా బ్లాక్ కలర్ తో మంచి ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ అయితే వచ్చింది. స్లీవ్స్ వచ్చేసి ఇట్లా కొంచెం 3x4 ఇందాక చూపించిన వాటి కన్నా ఈ స్లీవ్స్ అయితే కొంచెం షార్ట్ వస్తాయి. ఫస్ట్ 4 అయితే కొంచెం ఆల్మోస్ట్ ఇక్కడికి వచ్చినట్టు వస్తాయండి స్లీవ్స్. ఇదేంటంటే కొంచెం ఎల్బో లెంత్ కన్నా దిగుతుంది కొంచెం అంతే, అంత లాంగ్ స్లీవ్స్ అయితే లేదు. దీనికి కూడా ఇలా రఫల్స్ లాగా ఐ మీన్ ఇలా బెల్ స్లీవ్ లాగా వచ్చి ఇక్కడ ఏంటంటే ఇలా షోకి టాజిల్ అయితే వచ్చిందండి. ఇలా సింపుల్ గా షోకి టాజిల్ అయితే వచ్చింది. అండ్ దీనికి ఫ్రాక్ పార్ట్ అయితే లేయర్స్ లాగా వచ్చింది మనం సారీ ఫ్రాక్ పార్ట్ లేయర్స్ అయితే రాలేదండి, ఇలా సింగిల్ గా వచ్చింది మనకి, సింపుల్ గా వచ్చింది. ఇట్లాగా మొత్తం అంతా మనకి చిన్న చిన్న ప్లీట్స్ వచ్చి ఇట్లా సింపుల్ గా మనకి ఫ్రాక్ పార్ట్ లాగా వచ్చింది. ఈ బ్లాక్ కలర్ అంతా కూడా మనకి వీవ్ లో అయితే వచ్చిందండి. వీవ్ లో వచ్చినవి చాలా బాగుంటాయి, అంటే ఫొటోస్ లో పెద్ద డిఫరెన్స్ తెలియకపోయినా పర్సనల్ గా చూసినప్పుడు ఇట్లా వీవ్ డీటెయిలింగ్ వచ్చినవి చాలా మంచి లుక్ వస్తుంది. అండ్ దీనికి కాటన్ లైనింగ్ కూడా వచ్చింది లోపల, ఇట్లాగా కాటన్ లైనింగ్ వచ్చింది. సో గైస్ చూసారు కదండి నా వీడియో, హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియోలో చూపించిన ప్రొడక్ట్ లింక్స్ అన్ని కూడా
డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఒకవేళ ఏదైనా ప్రొడక్ట్ నచ్చి పర్చేస్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ చెక్ చేయండి, లింక్స్ అన్నీ ఉంటాయి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నేను ఎక్కువగా ఇట్లాంటి హాల్ వీడియోస్ అండ్ ఫ్యాషన్ రిలేటెడ్ కంటెంట్ పైన వీడియోస్ అయితే పోస్ట్ చేస్తుంటాను. ఇలాంటి కంటెంట్ పైన ఇంట్రెస్ట్ ఉండి నా వీడియోస్ కనుక నచ్చితే డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే చిన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.